పథకాలు ఫోటోలపై కేంద్రం తెలంగాణ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫోటో పెట్టాలన్న మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కామెంట్స్ చేస్తే వాటికి తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు నిన్న గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కొన్ని రాష్ట్రాలను సాకడంలో తెలంగాణ ప్రభుత్వం వాటా ఉందని, మరి ఆయా రాష్ట్రాలలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోటో పెడతారా అంటూ ప్రశ్నించారు హరీష్. అయితే ఇవాళ మరోసారి స్పందించిన నిర్మల రివర్స్ కౌంటర్లు వేశారు. మొత్తం ఉచితంగా, నీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా, స్టోరేజ్ ఖర్చు కూడా లేకుండా, మార్చ్ ఏప్రిల్లో కోవిడ్ వచ్చి జనానికి వచ్చి బియ్యం తీసుకోవడానికి కూడా ఉంటుందో లేదో, చేతులు డబ్బు ఉంటుందో లేదో అని మొత్తం ఫ్రీగా ఇచ్చి ఆ ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెట్టమనంటే, ఇక్కడ ఈ ఒక్క ఏరియాలో మాత్రం కాదు తెలంగాణలో ప్రధాని ఫ్లెక్స్ పెట్టండి అని అంటే పెట్టని మాట్లాడు. అది పెట్టడానికి వస్తే మా వాళ్ళ మీద గంతులేయడం, అది చింపేసి పారేయడం ఇవన్నీ అవుతున్నాయి. దేశ ప్రధాని ప్రజల కోసం చేసే ఈ కార్యక్రమం దీనికి ఇవాళ నేను ఇక్కడ చెప్తున్నాను. మా వాళ్ళు తీసుకొచ్చి ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెడతారు. యూ విల్ యాజ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎన్షూర్ దట్ షల్ నాట్ బి రిమూవ్డ్, దట్ షల్ నాట్ బి టోన్, దట్ షల్ నాట్ బి ఎఫెక్టెడ్. ప్రజలకి మొత్తం ఫ్రీగా ఇచ్చి వారు ఒక ఫోటో పెట్టండి అంటే అభ్యంతరం ఎవరికండి? స్టేట్ కూడా ఖర్చు పెట్టకుండా, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా ముక్కుగా పంపిస్తే ఆ గొప్ప నాయకుడు ఫోటో పెట్టడానికి మీకు ఎందుకు అభ్యంతరం? ఈ దేశంలో మొదటి ప్రభుత్వం కాదు కదా, ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చిపోయినరు, ఎన్నో కేంద్ర ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఎప్పుడు గత చరిత్రలో లేని విధంగా తమ స్థాయిని దిగజార్చుకునే విధంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. రేషన్ షాప్ కాడ ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని మాట్లాడితే మొత్తం బియ్యం ఏదో వాళ్ళే ఇచ్చినట్టు. ఇలా పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మీద తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3,610 కోట్ల రూపాయలు మేము ఖజానా నుంచి ఖర్చు పెడుతున్నాం. అట్లంటే మేము ముఖ్యమంత్రి గారు బొమ్మ పెట్టుకున్నాం. ఇంత మనము దిగజారే విధంగా మాట్లాడొద్దు. దేశాన్ని సాదే 5-6 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. మరి తెలంగాణ నుంచి దాదాపు 170,000 కోట్లు మేము అదనంగా ఇచ్చినాం. మరి తెలంగాణ డబ్బుతోని ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని జాతున్నాం. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా తెలంగాణ నుంచి పోయిన డబ్బు మరి ఆ రాష్ట్రాలకు మీరు ఇస్తున్నారు. మరి అక్కడ మా కేసీఆర్ గారు ఫోటో పెట్టండి, కేంద్రంలో మా కేసీఆర్ గారు ఫోటో పెట్టండి, మేము అడగరాదా? ఈ దేశంలో ఉండే కొన్ని రాష్ట్రాలను సాధడంలో తెలంగాణ ప్రభుత్వ వాటా ఉన్నది, తెలంగాణ ప్రజల కష్టం ఉన్నది, తెలంగాణ ప్రజల సంపద ఉన్నది. మరి తెలంగాణ ప్రతినిధి అయిన కేసీఆర్ గారి ఫోటో, మా ముఖ్యమంత్రి గారి ఫోటో మరి మీరు పెట్టండి. మీరు మాట్లాడితే మాకు మాట్లాడరాదా? అయినా మీరు మాట్లాడేటువంటి అన్ని కూడా అసత్యాలు, అర్ధసత్యాలు, మేము మాట్లాడేటి నగ్న సత్యాలు. ఆదిలాబాద్ లో ఒక ప్రాజెక్టుకి హైదరాబాద్ ట్యాక్స్ పేయర్ ఇచ్చిన డబ్బుతోటి ఇక్కడ నేను చేస్తున్నానని హైదరాబాద్ ఓటర్లు అందరి పేరు మీద నడుపుతారా? హైదరాబాద్ లో ఉన్నట్టు ఎంపీ వారు ఫోటో పెట్టి నడుపుతారా? అక్కడ ఉన్న బిల్డింగ్ మీద నీ అది చెప్తావా, హైదరాబాద్ ఇచ్చిన రెవెన్యూ వల్ల ఈ బిల్డింగ్ కడుతున్నాం అని పెడుతున్నారా, పెడతారా? అట్లా ఉంది అంటే వ్యంగ్యంగా నేను ఎంతైనా అడుగుతా, వెటకారంగా మాట్లాడతా, అవన్నిటిని సరి సాటి జవాబు ఇవ్వు అనంటే ఇది జవాబు. హైదరాబాద్ 55% మీకు ఇన్కమ్ ఇస్తుందంటే అన్ని జిల్లాల్లో నడిపే ప్రతి కార్యక్రమంలో కూడా హైదరాబాద్ ఎంపీ మీరు కాదు కదా మరి?